జూలై వరకు ముందుగా దేశవ్యాప్తంగా టార్గెట్ ఏదైతే ఉండేదో దాంట్లో కేటగిరీ వైస్ కూడా మనం అర్థం చేసుకోవాలి. జనవరిలో మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డాక్టర్స్ నర్సెస్ ఈ ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళు అందరికీ ఇవ్వాలి అని ఒక నెల పాటు జరుగుతూ ఉండగా నెక్స్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందర్ని తీసుకున్నారు. అంటే ఈ పారా మెడికల్ ఫోర్సెస్ కొంచెం అంబులెన్స్ నడిపే వాళ్ళు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు. కొంచెం పోలీసు వీళ్ళని కూడా ఆర్మ్ ఫోర్సెస్ సెక్యూరిటీ వీళ్ళందరూ అలా నెక్స్ట్ స్టేజ్లో 65 ఉన్న వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేశారు. క్రమేణ 45 పైన ఉన్నవాళ్ళు ఏజ్ 45 ప్లస్ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఆ 45 ప్లస్ లో మిగిలిన వాళ్ళందరినీ కూడా మొదటి ప్రయారిటీగా వాళ్ళందరినీ కూడా ఇచ్చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు వల్నరబుల్ అంటే వాళ్ళకి ఎక్కువ ఈ వైరస్ తాకడానికి పాసిబిలిటీ ఉంది అనే టైప్ ఉన్న వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మిగతా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా ముందు తీసుకున్నారు. ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఇలా తీసుకొచ్చారు. తర్వాత మన 18 ప్లస్ ఇంక్లూడ్ అయింది. ఇవన్నిటినీ టార్గెట్ లో కలుపుకొని జూలై లోపల ఇంతమందికి ఇస్తాం అని ఒక రఫ్ టార్గెట్ పెట్టినప్పటికీ జూలై 31వ తారీఖు రోజుకి ఆ టార్గెట్ ప్లస్ ఇంకా కొంతమంది కూడా అచీవ్ చేసేసాము. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే ఓ చూసేవా ఈమె వచ్చి ఇక్కడ పెద్ద గట్టిగా మేము సక్సెస్ ఆ సెన్స్ లో కాదు. టార్గెట్ చేసుకొని మన అందరినీ అచీవ్ చేస్తూ పోవడం వల్ల మన అందరిలో ఒక నమ్మకం పెరుగుతుంది. ఓకే సిస్టమ్ ఉంది, వల్నరబుల్ పాపులేషన్ ముందు ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు, ఎకానమీలో మనం ఒక ధైర్యంగా మన మన బిజినెసెస్ నడుపుకోవచ్చు అనే రకంగా మనం ముందుకడుగుతుంది. ఈ నమ్మకం కలగడానికి డెఫినెట్గా సెంటర్ ముందుగా అందరూ మాట్లాడి ఇదిగోండి అందరం వస్తున్నారు వాళ్ళకి సిస్టమేటిక్ తరికేదా ఒక కూర్చోబెట్టి వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తున్నారు, దాని తర్వాత ఆబ్జర్వేషన్ అరగంట కూర్చోబెడుతున్నారు, ఇవన్నీ జరుగుతుంది, ఓపెన్గా జరుగుతుంది, ఫ్రీగా జరుగుతుంది, అట్ నో కాస్ట్ జరుగుతుంది, ఎవరు ప్రజల దగ్గర నుంచి ఒక పైసా తీసుకోకుండా జరుగుతుంది. ఇది నేను మీడియా ద్వారా అందరికి తెలియపరిచే వరుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏమవుతుందంటే మరి 18 వాళ్ళు ఉన్నారు కదా అండి అని అంటే దాంట్లో కూడా మనం ప్రయారిటీ పెడుతున్నాం.